ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో వివిధ అభివృద్ది పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు వర్చువల్గా చేశారు అమెరికాలో లక్షలాది మందికి సోకి అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పన్నెండు మంది సభ్యుల కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధ్యకుడుగా ఎన్నికైన జో బైడెన్ ప్రకటించారు బీహార్ శాసనసభ ఓట్ల లెక్కింపునకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు ఐపీఎల్ క్రికెట్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది రేపు జరిగే ఫైనల్ పోటీల్లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వివిధ అభివృద్ది పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ ప్రాజెక్టులకు ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి ప్రస్తుతం ప్రధానమంత్రి ఈ పథకాల లబ్దిదారులతో ముచ్చటిస్తున్నారు ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారిణి ప్రశాంతి సింగ్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి కాశీ ప్రజలు సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నారని సంపూర్ణానంద స్టేడియంలో హౌసింగ్ కాంప్లెక్స్ లో క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాల వల్ల క్రీడాకారులకు కాశీ ప్రజలకు కూడా క్రీడలకు సంబంధించి వెసులుబాటు కలుగుతుందని చెప్పారు ప్రధానమంత్రితో మాట్లాడుతూ వారణాసికి చెందిన వ్యాపారవేత్త బిపిన్ కుమార్ అగర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాల పనులు చురుగ్గా సాగుతున్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి కాశీ ప్రజలకు దీపావళి కనకలిస్తున్నారని అన్నారు ప్రస్తుతం కాశీలో ఎనిమిది పేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు అమలవుతున్నాయని ఆయన చెప్పారు ఇంతవరకు తన నియోజకవర్గమైన వారణాసికి నరేంద్ర మోదీ పద్దెనిమిది పేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రాజెక్టులు ఇచ్చారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ రోజు ప్రారంభించిన పదహారు ప్రాజెక్టులలో సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంది ఈ రోజు సార్నాథ్ లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభోత్సవంతో ప్రపంచంలో వివిధ ప్రదేశాల నుంచి పర్యాటకులు సందర్శించే సార్నాథ్ బౌద్ధ స్థూపంలో ఈ షో ప్రధానాకర్షణ కానుంది సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు మొదటి లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది దశాశ్వమేధ్ ఘాట్ పునర్నిర్మాణం కిడికియా ఘాట్ మరమ్మత్తులు పీఎస్సీ పోలీస్ దళాల బ్యారక్స్ నిర్మాణం మొదలైన అనేక ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర ఈ ఈరోజు శంకుస్థాపన చేశారు అమెరికాలో లక్షలాది మందికి సోకి అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పన్నెండు మంది సభ్యుల కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధ్యకుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రకటించారు డెలావేర్ విల్మింగ్టన్ లో తన విజయోత్సవ ప్రసంగం చేస్తూ జో బైడెన్ కరోనా మహమ్మారి నియంత్రణకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు కరోనా వైరస్పై పోరాటానికి తన ప్రణాళికను ఈ కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళికగా మారుస్తుందని శాస్త్ర విజ్ఞానం ఆధారంగా ఈ ప్రణాళికను అమలు చేస్తామని ఆయన చెప్పారు మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి మాజీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ కమిషనర్ డేవిడ్ కస్లర్ ఏల్ విశ్వవిద్యాలయంలో ప్రజారోగ్య శాఖ ప్రొఫెసర్ మార్షల్లా నునే స్మిత్ ఈ కమిటీకి సహాధ్యక్షత వహిస్తారు ఒబామా ప్రభుత్వంలో ఆరోగ్య సలహాదారైన ఇజక్యల్ ఇమాన్యుయల్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటారు మన దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నలభై ఆరు పేల కొత్త కరోనా కేసులు వెలుగు చూడడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనబై ఐదు లక్షల యాబై మూడు వేల ఆరు వందల యాభై ఏడుకు చేరుకుంది మరో నాలుగు వందల తొంభై మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల పదకొండుకు చేరుకుంది వరుసగా పదకొండో రోజు కూడా యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య ఆరు లక్షల కంటే తక్కువగా ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు కేసులు తగ్గి మొత్తం యాక్టివ్ కేసులు ఐదు లక్షల తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడుగా నిలిచాయి ఇంతవరకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు మంది కొత్తగా డిశ్చార్జ్ కావడంతో డెబ్బై తొమ్మిది లక్షల పదిహేడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది కరోనా నుంచి కోలుకున్నారు జాతీయ స్థాయిలో రికవరీ రేట్ తొంభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉంది నిన్న కోవిడ్ నైన్టీన్ కోసం మొత్తం ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వందల ఒక్క శాంపిల్స్ను పరీక్షించారు పలు ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను గమనించినట్లయితే కర్ణాటకలో నిన్న కొత్తగా రెండు పేల రెండు వందల ఎనిమిది కరోనా కేసులు నమోదు కాగా రెండు రెండు వందల ముప్పై ఐదు మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇరవై రెండు మంది కోవిడ్ కారణంగా మరణించారు కర్ణాటకలోని డెబ్బై ఎనిమిది ప్రైవేట్ ల్యాబ్లు నలభై రెండు ప్రభుత్వ ల్యాబ్లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి తమిళనాడులో కోవిడ్ యాక్టివ్ కేసులు పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు వచ్చాయి గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది చెన్నైలో ఆరు వందల ఒక మందికి కోవిడ్ వైరస్ సోకింది ఛత్తీస్గఢ్లో కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది వివిధ ఆసుపత్రుల్లో ఇరవై మూడు వేల మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు గుజరాత్లో గత ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి ఇరవై కొత్త కరోనా కేసులు నమోదు కాగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం తొంభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగింది ఇంతవరకు గుజరాత్లో లక్ష ఎనభై వేల ఆరు వందల తొంభై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు మంది కోలుకున్నారు ఇంతవరకు గుజరాత్లో అరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల పరీక్షలు నిర్వహించారు దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా ఏడు పేల నూట డెబ్బై ఎనిమిది కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది ఇంతవరకు ఢిల్లీలో ఏడు పేల కరోనా కేసుల సంఖ్య రోజులో ఎప్పుడూ దాటలేదు గత మూడు రోజుల నుంచి రోజుకు ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరో ఎనిమిది వందల యాబై ఏడు మందికి కరోనా సోకింది గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వందల యాభై ఏడు మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంతవరకు మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిదికి చేరుకుంది నిన్న మరో పదిహేను వందల నాలుగు మంది కోలుకోవడంతో రికవరీ రేట్ తొంభై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నమోదైంది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై ఎనిమిదికి పెరిగింది రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు పంతొమ్మిది వేలకు పైగా యాక్టివ్ కేసులుండగా వారిలో పదహారు వేల మందికి పైగా హోమ్ ఉన్నారు నిన్న మరో నలుగురు మరణించడంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య పదమూడు వందల ఒకటికి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల నలబై రెండు పేల తొమ్మిది వందల అరవై ఏడుకు చేరుకుంది మరో పన్నెండు మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య ఆరు వేల ఏడు వందల తొంభై ఒకటిగా నిలిచింది బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది శాసనసభ ఎన్నికలతో పాటు వాల్మీకి నగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కూడా రేపే చేపడతారు రెండు వందల నలభై మూడు మంది సభ్యుల బీహార్ శాసనసభకు ఎన్నికలు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఈ నెల మూడు ఏడు తేదీల్లో మూడు విడతలుగా జరిగాయి తెలంగాణలో దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా రేపే చేపడతారు ఉత్తరాఖండ్ ఈ రోజు ఇరవై రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటోంది ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గవర్నర్ బేబీరాణి మౌర్య ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ శాసనసభ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్ ఈ సందర్భంగా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయిలో కొనసాగుతోంది ఈ ఉదయం ఏడు గంటలకు నగరం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల అరవై ఒకటిగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలియజేసింది మధుమేహ రోగులకు నిర్దేశించే ఆహార నిబంధనలను మధుమేహం లేని వారికి కూడా నిర్దేశించడం ద్వారా మధుమేహం రాకుండా నివారించవచ్చునని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు ప్రతికూల పరిస్థితుల్లో కొత్త నిబంధనలు ఏర్పరచుకునేలాగా కరోనా ప్రజలకు అవకాశం కల్పించిందని అంటూ భారతీయ సంప్రదాయ వైద్య విధానం ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావించారు అస్పాంలో విద్యాశాఖ ఇవాటి నుంచి దాదాపు డెబ్బై లక్షల మంది విద్యార్థులకు ఆధార్ నమోదు డ్రైవ్ ప్రారంభిస్తుంది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు ఆధార్ నమోదు చేస్తారు ఐపీఎల్ క్రికెట్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారిగా ఐపీఎల్ కు చేరుకుంది నిన్న రాత్రి అబుదాబీలో జరిగిన రెండవ మ్యాచ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై పదిహేడు పరుగుల తేడాతో గెలిచి ఢిల్లీ ఫైనల్ కు చేరుకుంది రేపు జరిగే ఫైనల్ పోటీల్లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో షార్జాలో సూపర్ నోవాస్ జట్టు ట్రయల్ బ్లేజర్స్ జట్టును రెండు పరుగుల తేడాతో ఓడించింది ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి విశేషాలు వారణాసిలో వివిధ అభివృద్ది పథకాలకు ప్రధానమంత్రి ఈ రోజు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అమెరికాలో కరోనాపై పన్నెండు మంది సభ్యుల టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రకటించారు బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది ఐపీఎల్ క్రికెట్లో రేపు జరిగే ఫైనల్ పోటీల్లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం